బెంగళూరులోని డిజే హళ్ళి కేజీహళ్ళి పోలీస్ స్టేషన్ల పరిధిలో నిన్న రాత్రి హింసాత్మక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో జరిగినటువంటి భారీ విధ్వంసం గురించి వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న రాత్రి చోటు చేసుకున్న ఈ హింస అప్పటికప్పుడు అనుకుని చేసింది కాదని, దీని వెనుక భారీ ప్రణాళిక ఉందని పోలీసులు తేల్చారు. ఈ నెల 5 నుండి కుట్రకు ప్రణాళిక వేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆందోళన సమయంలో కొంతమంది గంజాయి తాగి ఉన్నట్లుగా తేల్చారు. ఈ ఘర్షణల్లో దాదాపు 3,000 మంది పాల్గొన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టినట్లుగా తెలిపారు. అల్లర్ల వెనుక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్డిపిఐ నేత ముజామిల్ భాషాను A1గా పేర్కొన్నారు. ఉద్రిక్త పరిస్థితులతో ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద అదనపు భద్రతను మోహరింపు చేశారు. ఈ ఘటనపై గవర్నర్కు హోంమంత్రి బసవరాజు బొమ్మాయి వివరణ ఇచ్చారు. అలాగే సీఎం యడ్యూరప్పకు డీజీపీ ప్రవీణ్ సూద్ నివేదిక కూడా అందజేశారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బెంగళూరులోని పరిస్థితులను సీఎం యడ్యూరప్ప సమీక్షించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని కూడా తెలిపారు. నిత్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ తెలియజేస్తారు. చంద్రశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. రాత్రి జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయితే కేవలం 2 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే మాత్రమే ఈ 144 సెక్షన్ ఉంటుందంటూ కూడా అడిషనల్ డీజీపీ కంది పాటిల్ చెప్పారు. పెద్ద ఎత్తున ఏదైతే ఒక మతపరమైన ఇష్యూకి సంబంధించి ఫేస్బుక్లో ఎమ్మెల్యే మేనల్లుడు పెట్టాడో దానికి సంబంధించిన వివాదం చెలరేగిన సంగతి అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎమ్మెల్యే మేనల్లుని అరెస్ట్ చేయగా నిన్న ఘటనకు కారణమైన వాళ్ళు కూడా పలువురిని పోలీసు వద్దకు తీసుకున్నారు. ఏదైతే నిన్న పోలీసుల కాల్పులు జరిగాయి, దాంట్లో ఇద్దరు చనిపోతే మరో 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్న నేపథ్యంలో బెంగళూరు పోలీసులు హయాలకు ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సీఎం స్వయంగా రివ్యూ చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ కూడా బెంగళూరులో నిన్న జరిగిన ఘటనలన్నీ కూడా హోంమంత్రి వివరించారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.